సంగీత సాగర హరికథా కేసరి టైగర్ వ్యాఘ్రేశ్వర భాగవతార్ హరికథలు చెప్తాను. అయితే నాకేం పని? నాకు హరికథలు చెప్తావా? మీకెందుకండి హరికథ? నాకంటే చెప్తాను, నేనుండేది మీ ఇంట్లోనే. అవును, మీరు మేడపైన ఉంటున్నారు, నేను కింది పోర్షన్ లో ఉంటున్నారు. అయితే మీ పేరు చెంచల, డిఎస్పీ ఆఫీస్ లో టైపిస్టు, స్పీడ్ 90, అమ్మా నాన్న లేరు, ఎత్తు 5'2", వయసు 18, పెళ్లి కాలేదు. నేను ఉట్టి భాగవతానేనండి. అయితే నా సంగతి అంతా నీకెలా తెలుసు? అదేంటండి, ఇద్దరు ఒక ఇంట్లోనే ఉంటున్నాం, ఆ మాత్రం తెలియదు. నమస్కారం. నమస్కారం. అప్పుడప్పుడు దయచేస్తుండండి మా ఇంటికి. మీరు చెప్పండి మాస్టారు. లేదమ్మా, నా గుంతు పోయింది, ఈ హోటల్ భోజనం గుంచేసి బొత్తుగా పోయింది. ఇదిగో అమ్మాయిలు, ఈ వేళ నుంచి మా వాడి చేత వంట పెట్టించబోతున్నాను. అందుకుగాను మీరు గురుదక్షిణగా రోజు ఏదో ఒక కనుక, ఉప్పు, మిరపకాయ, చింతపండు, కందిపప్పు, కూరగాయలు. మా దొడ్లో కూరగాయలు కాస్తాయి, ఒక పొట్లకాయ తెచ్చిపెట్టినా. పొట్లకాయ మంచిదనే? ఓ, మీలాగే సన్నగా పొడుగ్గా ఉంటాయి. మా తల్లి పట్రమ్మా, పట్రా. నాకు సగం నువ్వేం తెస్తావమ్మా? మా ఇంట్లో ఢిల్లీ గేదె ఉంది, 5 సేర్ల పాలిస్తుంది, మేగడి పెరుగు తెచ్చి పెడతా. నాకు సగం. మీ నాన్నకి ఏం వ్యాపారం? బట్టల కొట్టు. అయితే ఒక జత జరి పెంచులు తెచ్చిపెట్టు. నాకు సగం. మీ నాన్నకేం వ్యాపారమ్మా? ఎండుగడ్డి. ఒక మోపు ఎండుగడ్డి పంపించమ్మా. నాకు సగం. సగమేం కర్మరా, అంతా నువ్వేది? నువ్వేమీ తేవద్దు, కానీ ఇవాళ సెలవు ఇచ్చేశాను, పండి. అంటే అంటే నాకేం బాగుంటదు. సరే కూర్చో. మధ్యలో తప్పుడు వినగానే ప్రాణం లేచి వచ్చింది. మధ్యలో అంటే మీరు ఇష్టమా? లలిత కళలో ఏదైనా ఇష్టమే. ఇష్టమేనా, లేకపోతే ప్రవేశం కూడా ఉందా? భరతనాట్యం చేస్తాను. నాకు మధ్యలో ఛాన్స్ ఇప్పించు తల్లి. నువ్వు నాట్య ప్రదర్శనలు ఇస్తూ ఉంటావా? ప్రదర్శనాలకు ఒక్కటే చిక్కు వచ్చింది. ఏమిటో? సంగీతం లేదే ఒట్టి డాన్స్ వద్దంటున్నారు. నాకా సంగీతం రాదు. నాకు అదే చిక్కు వచ్చింది, సంగీతం వచ్చుగానే డాన్స్ రాదు. అయితే పని చేయండి, మీరు సంగీతం పాడండి, నేను డాన్స్ చేస్తాను. అదే ఐడియా గురు, నేను కూడా వచ్చి మధ్యలో వాయిస్తా, అందులో సగం నాకు. నీకు అనవాటే గురు. ఇంతేనా? ఇంతే. అయితే మన నాటక ప్రదర్శనాలు చేద్దాం. శుభశీఘ్రం ఈ నెలలోనే. అరే మన శిష్యుడు బోర్డు కూడా వేశాడే. సంగీత సాగర హరికథా కేసర టైగర్ వ్యాఘ్రేశ్వర భాగవతార్ కదా, హరికథా కేసరి అయితే కేసరా అని రాశాడే. దాన్ని కాస్త బాధపడిపోకు, పోతే కూడా పోతుంది పాడు మధ్యన. ఇది ఛాన్స్ రావట్లేదు. బోర్డు మీద రాశారా మీ పేరు? సంగీత సాగర హరికథా కేసరా. కేసరా కాదు, కేసరి. పర్వాలేదు రద్దు, కేసరా సాగర అంటే ఫ్రాస్ బాగుంటుందని రాశా. అంటే అర్థం ఏంటో తెలుసురా నీకు? కేసరి అంటే సింహం, కేసరా అంటే వెంట్రుక. హరికథా వెంట్రుక. బాగుంది బాగుంది. అయినా అది ఎవరికి అర్థమవుతుంది కానీ ముందు నా సంగతి తెలిసే గురు. ఏంటా నీ సంగతి? హరికథలో నాకు మధ్యలో వాయించే ఛాన్స్ ఎప్పుడు అని. వస్తుంది రా, వస్తుంది, తొందరపడకు. తొందర? 3 నెలలైంది, నువ్వు హరికథ చెప్పింది లేదు, నేను మధ్యలో వాయించేది లేదు, పైగా నీళ్లు తోడిస్తున్నావు, ఒళ్ళు పట్టించుకోలేదు, హోటల్ నుంచి క్యారీలు తప్పిస్తున్నావు, నానా జాగ్రత్త చేస్తున్నావు. గురు సేవ చేస్తేనే కానీ విద్య రాత్రా, వెనక రోజుల్లో గురుకులాలు అంటూ ఉండేవి. ఇలాగే ఉంటుందా? నా ఇంట్లో తిండి తిని వచ్చి మీకు చాకరీ చేయాలి, పెద్ద క్యారియర్ అయితే డబ్బుల మీల్స్ తేవచ్చు, ఉన్నది చిన్నది బేబీ క్యారియర్, సింగిల్ మీల్స్ అయినా కాదు ఆపు. గురు నా మాట విని ఇక అరికథలు మానేసి ఏదైనా ఉద్యోగం చూసుకో బాబు. ఏం ఉద్యోగం? ఏదైనా సరే. ఇదిగో నీకంటేనే మన మేనేజర్కి వచ్చిందే కొత్తగా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి అయ్యూ చక్కగా పొద్దుటే ఉద్యోగానికి పెడుతుంది, సాయంత్రానికి వచ్చేస్తుంది. అయితే నాకు ఉద్యోగం లేదనుకుంటున్నావు? ఉంది, చూస్తానే ఉన్నాగా. మరి సన్నాసి, మనం చేసే ఉద్యోగం చాలా పెద్ద ఉద్యోగం, రహస్యం, అది అందరికీ తెలిసే ఉద్యోగం కాదు.
అవునవును జీతం పచ్చలేని ఉద్యోగం. ఎవరు చెప్పారా నీకు జీతం లేదని? చూస్తున్నాగా మూడు నెలల నుంచి ఒక్క తమ్ముడి. మన జీతం నెల నెల వచ్చేది కాదురా, టైం పడుతుంది. మనం చేసే పని మెచ్చుకుని చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి రాయాలి, ఆ పెద్దవాళ్ళు ఇంకా పెద్దవాళ్ళకి రాస్తే అప్పుడు అందరూ చేరి మెచ్చుకుని ఒకేసారి బహుమానిస్తారా, దాని జీతం అనరు. అట్టాగా ఇంత ఉద్యోగం ఉంచుకుని ఈ అరికథా సాగరం, ఈ సంగీత సాగరం, ఇది అంతా ఎందుకు? ఆ ఉద్యోగానికి ఇవన్నీ అవసరం. ఉద్యోగం అటువంటిది ఎవరు అనుమానించకుండా ఇది ఒక బుర్ఖ అమ్మ. బాబా వడ్డీ అంగడి ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడును. నిన్నే ఏం కావాలి? రెండు కుండలు. బయట బోర్డు చూసావా? లేదే. ఇక్కడ వస్తువులు తాకట్టు పెట్టుకుని అప్పులు ఇవ్వబడును అని ఉంది చూడు. అయితే నా దగ్గర రెండు కుండలున్నాయి, తాకట్టు పెట్టుకుని అప్పు ఇవ్వండి. వేళకులంగా ఉందా? చేతికి ఉంగరాలు కూడా ఉన్నాయే. ఏమండి ఇవి మన సొంతం లేకపోతే తాకట్ట? నర్మై వచ్చినమని చెప్పు. చెప్పమంటారా? చెప్తే మీరు చాలా బాధపడతారు. ఏం లేదండి, నాకు పెళ్లి చేసుకోవడానికి ఒక మంచి పిల్ల కావాలండి. పిల్ల కావాలా? నీ ముఖానికి తల్లి కావాలా? అదైనా సరే. అరే ఏమండి, గుడ్డ చాలా బాగుంది గజమంతో. నా సంగతి తెలుసా? పళ్ళు రాళ్ళు పడతాను. ఒక పిక్కి పళ్ళు ఉంది, అది మాత్రం వదిలేసండి. దాన్ని కూడా పీకేస్తాను. నొప్పి లేకుండా పీకేశారని డబ్బిస్తాను. నువ్వు ముందు బయటకు పోతావా లేదా? అరే బాబా అయితే నీకేం పని? అదేంటండి, సాయిబాబాను పిలిచడానికి కూడా నీ పర్మిషన్ కావాలా? ఓ భయపడ్డావా? సిఐడి అనుకున్నావా? ఒకసారి లోపల వేస్తుంది. అయ్యో అమ్మా అమ్మమ్మ, టీ కాఫీ మంచినీళ్ళు లోపల తీసుకోండి, చచ్చిపోతున్నా. శిష్య గురువు వస్తున్నా. ఏం చేస్తున్నావురా? ఇదే ఎక్కడ ఆరేద్దామని ఆలోచిస్తున్నా. నా నెత్తిన ఆరై. అయితే సరే. వై అక్కడ కాదురా, మొట్ట మీద ఆరై, త్వరగా ఆరుతుంది. సరే. లోపల మంటలు, ఆకలి మంటలు. అరే బాబు హోటల్కి వెళ్ళి టిఫిన్ పట్టరా. అప్పు పెరిగిపోయింది, ఇక హోటల్ వాడు ఏమన్నాడు? డబ్బిస్తే తెస్తా. ఇంత ఏమన్నట్రా? రే శిష్య ఎందుకు నువ్వు ఉన్నావు? ఒక్క అరికతైనా క్యాన్వాస్ చేసి పెట్టావు, పోయి వాకిట్లో నిలబడు. దారిలో ఎవరిన పోతుంటే లాక్కొచ్చి ఇక్కడ కూర్చొని పెట్టు, ఇక్కడే అరికట్ చేద్దాం. అయితే సరే. ఉన్నాడు గురువు వచ్చేస్తున్నాడు. ఎవరు? అప్పులోడా? కాదు కళాయికారుడు, రిక్షానికి వస్తున్నాడు. అరికత ముఖ్యంగు. అదేంటది కాలింగ్ బెల్? ఇది కొట్టడం తోటి నువ్వు కాఫీ పట్టవాలి. ఎక్కడి నుంచి? హోటల్ నుంచి. ఈ దగ్గర డబ్బులు ఉంటే పట్టరా? నా దగ్గర 15,000 ఉన్నాయి గురు. సరే ఒక పని చేయి, ఇగో ఒక కాఫీ పట్టరా. కాఫీ గ్లాస్ అక్కడ ముందు పెట్టు, ఖాళీ గ్లాస్ నా ముందు పెట్టు, రెండు పైన మూతలు పెట్టు. బాబో బాబో అక్కడ గిరాకీ వచ్చింది. సరే పుణ్యం ఉంటుంది. అయితే సరే. రావయ్య మా ఇంటికి ఏకాంత రామయ్య, మా ఇంటికి ఏకాంత రామయ్య. రావయ్య హరికథ కేసర టైగర్ వ్యాఘ్రేశ్వర భాగవతార్ తమరేనా? కేసర కాదండి, కేసరి. నాలుగు జిల్లాల్లో మన పేరు మోతాయి, ఆ మాత్రం నాకు తెలీదు. విన్నాను కానీ ఎప్పుడు చూడలేదు. మరేం లేదు, మా సమాజం తరఫున మీ హరికథా కాలక్షేపం ఏర్పాటు చేయాలని ఉంది, చూద్దాం. అలాగే రే ఎవరు అక్కడ? నాయిగా సూరిగా ఎంతమంది నౌకర్లన్నా పెట్టండి, సమయానికి ఒక్కడు ఉండడు. పోనివ్వండి కానీ మీరు ఈ నెలలో ఏ తారీఖున ఊళ్ళో ఉంటారు? ఎందుకు? హరికథకి మూడో వరకు మాట్లాడే పని లేదు. అయితే చాలా ఉండండి. పాప మీరు ఎంత శ్రమపడి వచ్చారో, ఎంత ఉత్సాహంతో వచ్చారో నువ్వు డైరీ చూసి చెప్తాను. 7వ తేదీ ఢిల్లీ, 8 కలకత్తా, 9 హైదరాబాదు, 10 వెంకటాచల సత్రం, 11 మద్రాసు, 12 రామేశ్వరం, 13 కాశీ. అదెక్కడ ఇదెక్కడ? వీల్లేదంటే విమానంలో రమ్మంటారు, హరికథ కూడా విమానంలోనే చెప్పమంటారు. పోనీ మీకు ఏ తేదీ కావాలి? 17వ తేదీ రాత్రి 9 గంటలకి. 17 రాత్రి 9 గంటలకు. అరే మీరు చాలా అదృష్టవంతులండి. ఆ రోజు నాకు 8 గంటల వరకు ప్రోగ్రామ్ ఉంది, ఆ పైన రెస్ట్ తీసుకుందాం అనుకున్నాను. పోన్లేండి, రెస్ట్ క్యాన్సిల్ చేద్దాం. ఏం చేద్దాం? ఎందుకండి ఇవన్నీ?
ఇది లైట్ కాఫీ నాకు ఇష్టం నాకు లైట్ కాఫీ ఇష్టం అండి నీకు లైటేనా ఒరే సురిగా తీసుకోండి అబ్బా వేడి కాఫీ తెచ్చాడు కదా మీరు హరికథకి ఏమాత్రం తీసుకుంటారేమిటి కథకు 1000 రూపాయలు అదే అడుగుతున్నాను వాళ్ళు 900 ఇస్తా ఉంటున్నారు అబ్బా మీరెంత ఇస్తారు 800 ఇస్తారా 700 400 ఇస్తారా 350 సరే 116 116 వేయండి తోటి కళాకారులు వెదవడపు పోతే పోయింది అందులో మీ సమాజానికి సహాయం చేయాలని ఉంది చాలా సంతోషం అండి ఇంకొక షరతు అయ్యా నా హరికథకు శ్రోతలు కనీసం 1000 మందైనా ఉండాలి అందులో ఒక్కడు తగ్గిన వెంటనే మంగళహారతి పాడేస్తాను మీగా భయమేమక్కర్లేదు మా సభ్యులే ఉన్నారు 1500 మంది ఆ గుంపులో మీ ప్రాణాలు కాపాడమే కష్టం ఏం చేస్తాం కావాలంటే కళ కోసం ప్రాణాలైనా ఇస్తాను అయ్యా ఇంకొక చిన్న షరతు నా కథ జరిగేటప్పుడు తలుపులన్నీ మూసేయాలి అవును సౌండ్ అది బయటికి పోకుండా కాదు కాదండి మధ్య మధ్యలో మనుషులు పోతూ వస్తూ ఉంటే నాకు చెడ్డ చిరాగ్గా ఉంటుంది ఓ అలాగే అలాగే ఇవన్నీ మీకు అడ్వాన్స్ గా చెప్తున్నా అడ్వాన్స్ గా ఎందుకు చెప్తున్నానంటే మీకు అడ్వాన్స్ గా చెప్తే అడ్వాన్స్ గా మీరు ఏర్పాట్లు అవి చేసుకుని అడ్వాన్స్ అయింది అర్థమైంది అర్థమైంది ఎంతేమంటారు అడ్వాన్స్ రావడంతో నేను అడగను అడ్వాన్స్ కర్మ ఏమిటండి పూర్తి మొత్తం ముందే తీసుకోండి చూడండి తేదీ టైం అన్ని అందులోనే వేస్తున్నాయి మరి వెళ్ళి వస్తాను పూలమాల మాత్రం కొంచెం ఘనంగానే తెప్పించండి అతి ఘనంగా తీసుకొస్తాను ఉదయాన్నే లేచి ఎవరి ముఖం చూసానురా నా ముఖమే నీ ముఖంలే చూసావట్రా పూర్తి పైకం ఎవరైనా ముందుస్తారు సాటి కళాకారుడు కాబట్టి ఇచ్చాడు గురువు అందులో సగం నాకు గురువు ఈ బేరం అంతా నీ తెచ్చింది ఏవి నోట్లు కనపడవే ఓ చీటి ఉంది అందులో పెట్టాడేమో 17వ తేదీ రాత్రి 9 గంటలకు నీవు హత్య చేయబడతావు జాగ్రత్త హెచ్చరిస్తున్నాం అచ్చా అయిపోయింది 8:50 అయిపోయింది మూర్తు 9 గంటలకు ఇంకా 10 నిమిషాల్లో పోయిందా పోయిందా ఏకాకి పలకరించే దిక్కు కూడా లేరు పెళ్ళైనా చేసుకున్నారు కాదు పెళ్ళైనా తోడుండేది ఇప్పుడు చేస్తే ఏ దిక్కు కూడా లేరు కుక్క సాగు అయ్యో ఇంకా 5 నిమిషాలే ఉంది వచ్చి గడియారం 9 గంటలకి నీకు దండం పెడతాను నీకే చెప్పేది ఆగు నా గడియారమే నా మాట వినడం లేదు ఇంకా నాకు దిక్కెవరు చెప్పిన మాట నేను ఉండు నీ పని చెప్తా ఇప్పుడేం చేస్తా అతగాదు నీ పని నేనంటే అందరికి లోకం అయిపోయానా అయ్యో ఇంతకైనా మంచిది గదిలోకి వెళ్ళి నా బొమ్మ చూసి నేనే భయపడ్డాను ఒట్టి సన్నాసిని సందేహం లేదు పాడమంటావా పాడు పాడు వచ్చే ముందు వీరేనా చేస్తాను ఓరి దద్దమ్మా ఈ వేళతో నీ పని ఆఖరు నాకు తెలుసు నువ్వేం భయపెట్టక్కర్లే చస్తే ఒకే సరి చేస్తాను నాతో పాటు నువ్వు చస్తావు అది మాత్రం జ్ఞాపకం ఉంచుకో ఎగతాలు చేస్తున్నావు చస్తాను వీరుల్లాగా పోరాడి చచ్చి వీర స్వర్గం అలంకరిస్తాను కానీ పోయే ముందు ఒక ముఖ్యమైన పని విల్లు
నేను పోయిన తరువాత అంటే పూర్తిగా చచ్చిన తరువాత నా ఆస్తి అంతా అంటే నా మంచం గ్లాసు చెంబు బొక్కెన తంబుర అన్ని ఊరికి ఉత్తరాన గంగానమ్మ గుడికి విరాళం కానుక కానుకగా ఇవ్వవలను నా శవాన్ని ఏనుగు మీద ఊరేగించవలను ఇట్లు హరికథాకే చచ్చేటప్పుడు కూడా బిరుదులు ఎందుకు ఒట్టి వ్యాఘ్రేశ్వర భాగవతార్ పోతున్నా మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నారు ఈరోజు మీకు నాకు రుణం తీరిపోయింది మంచమా నీకు నా రుణమెల్ల సరిపోయే ఇంకేటి ఆశయ్యదవ పైన కానీ నీకు నాలాంటి తేలిక మనిషి దొరకడు నువ్వు ఏ బోండా పాలవుతావు ఐ కాంట్ హెల్ప్ ఇట్ ఐ కాంట్ హెల్ప్ ఇట్ దారిలో దాహం అయితే చచ్చిన వాడికి దాహం ఏంటి దాహంతోనే తెచ్చారనుకుంటాను టాటా ఎవరు అక్కడ నేనే బాయ్ బాయ్ షటప్ నాకేం భయం అనుకున్నావా రెండ్రా అంతకుమారా రెండ్రా నాతో పోరాడిండ్రా నన్ను ఎదుర్కొంట్రా నా తొడక చూడండిరా భాగవతారంటే ఏమనుకున్నారు మీరు ఇబ్బంది అన్నారా రెండ్రా రండి మేము పోలీసులం రవి మమ్మల్ని కాపలా పంపించాడు అంతకును గారు కాదు భేష్ ఇది వరకు రాజాని చేశావు ఇప్పుడు సాధువుని చేశావు ఇంతకీ మంత్రం పారుతుందా అమోఘంగా ఈ ముసవాళ్ళకి అటు మహారాజులైనా కావాలి ఇటు సాధువులైనా కావాలి ఇట్టే వల్ల పడతారు నువ్వు మాత్రం జాగ్రత్త నేను చెప్పింది మర్చిపోవచ్చు ఉషా మావి వచ్చే వరకు నువ్వు చేయి చూపించుకుంటూ ఉండు సాధు గారు ఒక తాగుతీస్తారు అది కట్టుకోగానే నన్ను మర్చిపోయినట్టు నటించు నటించడం ఎందుకు నిజంగానే మర్చిపోతాను నిజంగా మర్చిపోతే ఆరుకోణం పెళ్ళికొడికి ఖాయం దాన్ని వస్తున్నాడు భజ గోవిందం పరమానందం ఓహో ఏమి రేఖలు ఏమి గీతలు భాగ్య రేఖ సంతాన రేఖ ఓహో ఈ అమ్మాయిది రాజయోగం కళ్యాణ యోగం రాగానే భాగ్యవంతుడైన వరుడు తనంతట తానే వస్తాడు ఇంకా ఎప్పుడు వస్తాడు స్వామి ఈడొచ్చిన పిల్ల అదేం పాపమో ఎవరొచ్చినా తిరిగి వెళ్ళిపోతున్నారు పోతారు వాళ్ళంతా పోవలసిన వాళ్లే అసలు వాడు వస్తాడు కాని అమ్మాయికి స్వతంత్ర యోగం లేదు ఈ చిన్నారి పెళ్లి మరో పొన్నారి పెళ్లితో ముడిపడి ఉంది రత్నం ఎవరు మీరు మీకు తెలియచండి సర్వభక్షక స్వాములు వారు ఆ మధ్య చచ్చిన వాళ్ళు బతికించారని కుష్ఠరోగాలు కుదిర్చారని పేపర్లో పడిందే భారే వీరు మహానుభావులు వీరికి 600 సంవత్సరాలట అలాగే ఉన్నారు అన్నం అక్కర్లేదు రాళ్లు రప్పలు గ్లాసులు కప్పులు తింటారు నమస్కారం స్వామి భజ గోవిందం పరమానందం ఆ దౌర్భాగ్యుడి పేరు మాత్రం ఎత్తకండి స్వామి మా గురువు గారినే దూషిస్తావురా పాపి మాకు మంత్రోపదేశం చేసిన వారు భజ గోవింద పరమానంద స్వాములు గాలిలో ఈదారు ఆకాశంలో ఎగిరారు అర చేతిలో అగ్ని పుట్టించారు ఇవాళ భూలోకంలో ఉంటారు రేపు స్వర్గంలో ఉంటారు ఎల్లుండి పాతాళంలో ఇలా కనపడతారు అలా మాయమవుతారు స్వామి క్షమించాలి స్వామి నేను మీ గురువు గారిని అనలేదు స్వామి మా మేనల్లుడు భజగోవిందం గారిని అన్నాను స్వామి వాడా శుద్ధ అయోగ్యుడు ఏమైనా సరే నేను మా బావన పెళ్లాడతాను చూశారా స్వామి వాడేదో మందు పెట్టాడు స్వామి పిల్లకు భయపడకురా ఆ మందుకు విరుపుడు తాబీజు నేను ఇస్తాను అమ్మాయికి కట్టించరా నువ్వెలా చెబితే అలా వింటుంది స్వామి భజ గోవిందం పరమానందం స్వామి స్వామి రత్నం స్వామి వారి ప్రసాదం ఈ తాబీజు అమ్మాయికి కట్టించు స్వామి ఇందాక మా అమ్మాయి పెళ్లి ఇంకొక అమ్మాయి పెళ్లితో ముడిపడి ఉందని సెలవిచ్చారే ఆ అమ్మాయి ఎవరు స్వామి ఓరి పాపి త్రికాలగ్నం మమ్మల్నే పరీక్షిస్తున్నావురా స్వామి స్వామి రక్షించాలి మన్నించాలి భజ గోవిందం పరమానందం అయితే విను మీ యజమానురాలేరా ఇప్పుడే కదా పెళ్లి కుదిర్చి వచ్చావు ఆ పెళ్లితోనే ఈ పెళ్లి జరుగుతుంది
ఏమో స్వామి, ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం లేదు. ఒప్పుకుంటుందిరా ఘడియ వచ్చినప్పుడు. దానికి ఒక దుష్టగ్రహం పట్టింది. భజ గోవిందం పరమానందం. నమస్కారం స్వామి. మీ నాన్న నీకు మంచి పెళ్లి కొడుకును చూశాట. పెళ్ళాడతావా ఉషా? కానీ మంచి తెచ్చుకోవడమే. కాల్చుకుని వెళ్తావు. నేనే నీ నౌకర్ని అనుకున్నావా? పెద్ద దొరలావు సాధిస్తున్నా. అదేమిటి ఉషా, రోజు నువ్వు వచ్చేసరికి ఎంతో ప్రేమతో ఎదురొచ్చేదానివి, ఇవాళ ఇలా మారిపోయామే. నీకేమైనా దెయ్యం పట్టిందా? నువ్వే దయ్యాలి, నువ్వే భూతాలి, నీ మీద ప్రేమ. ఇదేమిటి అత్తయ్య, ఉషా ఇలా మారిపోయింది? ఈ భూత వైద్యుడే వారు. నోరు ముయ్యరా, చిన్న పెద్ద లేకుండా మాట్లాడుతావు. వారు సర్వభక్షక స్వాములు వారు. కన్నెత్తి చూసారా, భస్మం అయిపోతావు. జాగ్రత్త. భజ గోవిందం. ఇంకేం భజ గోవిందం స్వామి, నా కొంప ముంచారు. ఉషా, ఉషా. స్వామి, మీరు మా యజమాని గారింటికి వచ్చి వారి అమ్మాయిని కూడా మీరు దారిలోకి తీసుకురావాలి. వాళ్ల గొడవ నీకెందుకురా పాపి? నీ కూతురు దారికొచ్చిందిగా, సంతోషించు. అలా అనకండి స్వామి, ఈ రెండు పెళ్లిళ్ళు ముడిపడి ఉన్నాయని తమరే కదండి సెలవిచ్చింది. మీరు తప్పక దయచేయాలి. స్వామి, స్వామి, నాకు సన్యాసం ఇప్పించండి. నా ఉష నాకు కాకపోయిన తర్వాత నాకెందుకు బ్రతుకు? సన్యాసం అంటే మాతలట్రా, రుణానుబంధాలన్నీ తెంచుకోవాలి. ఆ రుణానుబంధాలు తెంచుకోవడానికి స్వామి సన్యాసం ఇప్పించండి. దానికి పెద్దల అనుమతి కావాలిరా. నాకున్న పెద్ద మా మావయ్య ఒక్కడే స్వామి. ఏ మావయ్య, అటు ఉషనిస్తావా ఇటు సన్యాసం ఇప్పిస్తావా చెప్పు. సరే, ఆ సన్యాసం ఇప్పించండి స్వామి, ఏదో ఏడుస్తున్నాడు. భజ గోవిందం పరమానందం. ఏక్ నిరంజన్. ఒక్కటైనా స్వీకరించండి స్వామి. గురు ఆజ్ఞ లేదు తమ్ముడు, 40 రోజులు వాయుభక్షణ. ఏక్ నిరంజన్. స్వామివారి చెయ్యి తగిలితే చాలు, భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. అసలు వారి గాలి తగిలితేనే చాలు, ఆవరణమైపోతారు. స్వామి, స్వామి, నన్ను కాస్త కరుణించాలి. బీదవాణ్ణి, ఉన్నదంతా మీకే అప్పు పెట్టాను. ఏక్ నిరంజన్, తీసుకోండిరా వడ్డీతో సహా. గురు ఆజ్ఞ అయింది, నేటితో రుణానుబంధాలన్నీ తెగిపోతున్నాయి. ఏక్ నిరంజన్. అన్ని కొంప నోట్లు ఇస్తున్నాడు, కొంప తీసి ఖర్చు వేయలేదు కదా. బంగారు యోగం నేర్చుకున్నారు కదరా, ముద్దలు ముద్దలు చేసి పారేస్తున్నాడు. ఏక్ నిరంజన్. ఇదిగో తమ్ముడు, నీ బాకీ కూడా తీసుకో. ఈ డబ్బు నాకెందుకు స్వామి? దయచేసి ఆ బంగారం చేసే మంత్రం కాస్త ఉపదేశించండి. గురు ఆజ్ఞ లేదు తమ్ముడు, దురాశకు పోకు. ఏక్ నిరంజన్. బంగారం లేదు, గింగారం లేదు. గోవిందం, ఇంటికి పోదారా నాయన. నీ అత్తయ్య నీ కోసం ఎంతో బెంగ పెట్టు కూర్చుందిరా. అత్తయ్య ఎవరు, మామయ్య ఎవరు, ఎవరికెవరు? ఏక్ నిరంజన్. ఇట్లాగంటే ఎట్లాగరా, నీకెవరు అక్కర్లేకపోయినా మాకు నువ్వు కావాలి కదా. చూడు, పిల్ల పెళ్లి కావాలి, కుర్రాడు చదువుకోవాలి. నీ రాన్, అర్ధరాత్రి మంత్రోపదేశం ఉంది. నాకు తెలుసులేరా, బంగారు యోగమే కదూ, అది మన ఇంట్లో చేసుకోవచ్చు. కావలిస్తే అలారం పెడతాను. రా బాబు నాయన. స్వామి, స్వామి, మాకేదో మంత్రోపదేశం చేస్తున్నారు, మర్చిపోయారా? మామయ్య, రిక్ష పిలిపించు. వెధవ రిక్ష, జట్కా తెప్పిస్తాను. రాత్రికి తొట్టు తెలుపు తెరిచి ఉంచుతాను. నేను చెప్పినట్టుగా మా మామయ్యని బెదిరించి బీరువాలు మన నగలు మాత్రమే ఎత్తుకురండి. తెలిసిపోయిందండి, తత్వం తెలిసిపోయింది. ఏక్ నిరంజన్.
ఏం చూసమ్మా మంతలు ఎందుకు పని చేయడు నాకంతా తెలుసులేరా తలుపు ముయొద్దు అర్ధరాత్రి దొంగలు పడతారు జాగ్రత్త నీకు చెత్త దొంగ ఎవర్రా చాలు చాలు గాని ఎట్టా ఉంది సరుకు ఇవన్నీ గిల్టు నగలండి 10 రూపాయలు కూడా చెయ్యు భలేవారండి వీటి కోసమా నన్ను పిలిపించారు వ్యాధవలు నిన్ను కాదయా మా రథవల్ని ఏ పనికి పంపించినా టోపీలో పడి రావటమే బంగారం వదిలిపెట్టి గిల్టు నగలు తెచ్చారు ఏడవండి ఇవన్నీ తీసుకుపోయి మీ మొహం వేసి కొట్టుకోండి వద్దులే వద్దులే ఉండనియండి ఉండనియండి పోండి పోండి అయ్యా పొమ్మంటుంటే మిమ్మల్ని కాదు ఇదిగో ఏమయ్యో కాకరపల్లె మంచం అంతా నువ్వే అల్లుకున్నావే కద్దరుగు ఊరుకోవే ఇప్పుడే 11 వేశారు ఇంకొక గంట సేపు మేలుకోవే నీకు పుణ్యం ఉంటుంది ఈ తెల్లవారులో డ్యూటీ అంతా నాదే కదే ఇంకెవ్వరు మేలుకోకలి ఇంకేం బయలుదేరలేదు ఇక నగలన్నీ వంటి పెట్టేసుకున్నా లేదు చూడలేక ఇదిగో ఏమయ్యో నిన్నే నీకేమైనా అమ్మతి పోయిందో ఏమి పెట్టుకుంటే పట్టుకుంటారే తర్వాత ఉరితాడు మెడకు చుడతారే ఎవడా చుట్టి మొగాడు ఎవడు రానే వచ్చాడు బేడీలు డబ్బు అయ్యో కొంపొచ్చా మూసుకోవే నేను ఎడత చూడ భయపడతావా లేకయ్యా
ఎలాగే భయం పుడుతుంది వెళ్ళవే అమ్మమ్మ నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఎవడో తోడు దొంగ అయి ఉంటాడు. ఈ నగలన్నీ ఇల్లు జరగకముందే నిన్ను కనపడుతూ ఉండి ఉంటాడు. ఇది వెయ్యి కళ్ళతో కనపడుతున్నా నిన్ను. తలుపు తలుపు లోపల తాళం తాళం లోపల తాళం తాళం తలుపు. ఈ నగలు జాగ్రత్త జాడి భద్రం అన్ని భద్రం జాగ్రత్త జాడి తలుపు తలుపు సరే భద్రం భద్రం సుమా రావచ్చండి వచ్చాం. మీరు పొరపాటు పెడుతారు సార్, ఇల్లు కాదండి. సార్ సార్ అక్కడే ఉందండి, ఆడను నిలబడుతున్నారు. ఏమండి సార్ మీక అమ్మా అమ్మా చిట్టి నాయన చిట్టి వచ్చావా నా తండ్రి వచ్చానమ్మా దగ్గర పోలే. నువ్వట్రా? అవును తండ్రి. ఈ పగటి వేషం ఏంటి పుత్రగా? డిటెక్టివ్ ఏకే మాల్. ఏమ్మా? నా తండ్రి నా నాయనే. నాన్న అమ్మను తాళం వేశావు. మాట వినకపోతేను? మాట వినకపోతే మంత్రం వేయలేదు తాళం వేయకూడదు. తీస్తారు గాని అచ్చంగా ఇదే విధానం. విధానం స్వామి ద్రోహం నాన్న. గొప్ప డిటెక్ట్ ఉన్న వాళ్ళ అభేద్యమైన ఇనుప మందసంలో నగలు చెక్కేసి చప్పుడు లేకుండా తాళం నొక్కేసి. ఎవరో నువ్వు కదా నాన్న. అమ్మా అసలు సంగతి ఏమిటి? ఏముందిరా ఆయన ఆయనే నమ్మలేడు. నువ్వని తెలియక ఎవరో పోలీసు అమ్మా జంటల మీద పోలీసు అంటే భయం ఎందుకు చెప్పమ్మా? అర్థమైంది, ఇందులో ఏదో ఉంది పితలాటకం లిటిగేషన్. ఏమిటాయి నీ ముఖం ఉండేది? అసలు అర్ధరాత్రి పూట ఎందుకు అహోరించావు నువ్వు? అదే నాన్న టికెట్ డబ్బులు లేవు, ఉన్న సామాన్ అమ్మేసి సీక్రెట్ అయిన ఎక్కేశాను. నా తండ్రి నా నాయన ఎలా అయితే ఇంటికి వచ్చేసావు అంతే చాలు. చూసారా మన చిట్టి ఎంత తెలివైన వాడు. మీ తెలివి వాడి తెలివి ప్రబుద్ధులు. ఓ అమ్మా నిద్ర పదనాయనా పడుతుంది.